మొత్తానికి టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్లో గెలిచి టీ20 ప్రపంచ కప్ను విజయంతో ముగించింది. ఎక్కడో ఒక చోట అదృష్టం కలిసొచ్చి భారత జట్టు సెమీఫైనల్స్కు చేరుకుంటుందని అభిమానులు భావించిన విధి మరోలా తలిచింది. చివరికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచ కప్ సాధించకుండానే కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. మ్యాచ్ ముగిశాక విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఇదే విషయమై కొంత భావోద్వేగానికి లోనయ్యాడు. కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, కెప్టెన్గా తప్పుకున్నాక మొత్తానికి కొంత భారం దిగినట్లు అనిపిస్తోంది. ఇన్ని రోజులు కెప్టెన్గా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. పరిస్థితులను సరైన దృక్కోణం నుంచి చూడాలి. నాపై ఉన్న పని భారాన్ని సమన్వయం చేసుకోవడానికి ఇదే తగిన సమయంగా భావిస్తున్నాను. అందుకే కెప్టెన్గా తప్పుకున్నాను. 6-7 సంవత్సరాలుగా విపరీతమైన ఒత్తిడిని భరించాను. ఈ టోర్నీలో మేము ఊహించిన విధంగా ఫలితాలను సాధించలేదు, కానీ మా జట్టు అద్భుతంగా ఆడింది. చివరి 3 మ్యాచ్లలో మా ఆటగాళ్లు ఆట తీరు ఎంతో సంతోషాన్నిచ్చింది. టీ20 క్రికెట్ అంటే ఇన్నింగ్స్లో ఎక్కడో ఒక చోట 1-2 ఓవర్లలో ధాటిగా ఆడాల్సి ఉంటుంది, కానీ 1-2 మ్యాచ్ల్లో మేము అలా ఆడలేకపోయాము. 2 మ్యాచ్లలోనే కాదు, ఈ టోర్నీలో మేము అంత ధైర్యంగా ఉండలేకపోయాము. రవిశాస్త్రితో పాటు ఇతర సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా కాలంగా ఆటగాళ్ల మధ్య చక్కని వాతావరణాన్ని నెలకొల్పారు. గత కొంతకాలంగా వారు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని ఆటగాళ్లకు అనుకూలంగా ఉంచారు. అందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నాలో ఉన్న దూకుడు ఎప్పటికీ తగ్గేది లేదు. నాలో దూకుడు తగ్గిన రోజున నేను క్రికెట్కు వీడ్కోలు పలుకుతానని కోహ్లీ చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.